పై జేబిలోని స్మార్ట్ ఫోను, కింద జేబిలోని మరో ఫోను, వెనక జేబిలోని ఇంకో ఫోను, మనిషి రెండేసి మూడేసి ఫోన్లతోటి వాయిగొట్టి వదిలేస్తాండ్రు. ఒక మొబైల్ తోటే వచ్చిన ఫోన్లను ఎత్తలేక సొత్తుంతే ఒక్కోడైతే రెండేసి మూడేసి ఫోన్లను జోబుల్లాంటి వేసుకెళ్ళి తిరిగేస్తాండ్రు. అంత బిజీ మనుషులు అయిపోతాండ్రు జనం. సెల్ల ఫోన్లు సొల్లు ఫోన్లు అయిపోయినాయి. ఇప్పుడు ప్రజలకంట ఫోన్లే ఎక్కువైపోయినాయట మన రాష్ట్రంలోని. మళ్ళీ ఒక్కో ఫోన్ నుండి రెండే సిమ్లు. ఎప్పుడు చెవి ఖాళీ ఉండదో, మాట్లాడినోడు పని పాటు ఉండదో, పనికొచ్చి మాట్లాడినోడు బాగానే వాడుతుండ్రు. ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా నేదా అంతే. పొద్దుతమాల ఫోన్లు ఒట్టుకొని నిలబడితే రేడియేషన్ దొరివేసేద్దని చెప్పినా ఫోన్లు గోలు అల్లడం లేదు. కబురాలతో కబురు పంపే కాలం దాటిపోయే, ఉత్తరాలతో వర్తమానాల రోజు చెల్లిపోయే, టెలిగ్రాముతో సంగతి చెప్పే వేళ వెళ్ళిపోయే, ఎస్టీడీ బూతులు కాయిను బాక్సులు కనుమరుగైపోయే, మనిషికి మనిషికి సంబంధాలు తెగిపోవా, మనిషికి మనిషికి మధ్య దూరం పెరిగిపోదా. ఆ ముచ్చటా చెప్తాను వినవయ్యా. సెల్లు ఫోను చేతికొచ్చే సొల్లు బూసులెన్నో తెచ్చే, మనిషి ఉన్న లోకం విడిచే కొత్త లోకంలోకి నడిచే. మన రాష్ట్రంలోని 495,000 మంది జనం ఉన్నారు. ఫోన్లో 748,000 ఉన్నాయట. దీని సేగదారగా ఈయన ఎక్కన చూస్తే ఒక్కోలు రెండేసితోటి రప్పాడించేస్తాడనమాట. అవసరం ఉన్నోడు నేనోడు, కేజీ పిల్లడో పీజీ కొంటాడో, ఇంట్లోని పని మనిషి కాని నుండి పెద్ద మూతిబరి దాకా ఆడమగానేదు చిన్న పెద్ద అనేదు, కుర్రగొంటలకైతే నెక్క డొక్క అనేదు. ఫోన్లు పసర తీసి వదిలేస్తాండ్రు. తెలంగాణను మనము కలిసిన్నప్పుడు మొత్తం స్టేట్లోనే 6,05,00,000 కనెక్షన్లు ఉంటే ఒక్క మన నవ్యాంధ్రలోనే 750,000 ఉన్నాయంతే. చూసుకో, సెల్ ఫోన్లు తయారు చేసి కంపెనీ వాళ్ళు ఎలాగెదిగిపోతుండ్రో. ఈ సంవత్సరం ఆఖరికి దేశంలోని సెల్ ఫోన్ లోడీ వాళ్ళు 1,26,00,000,000 చేరిపోతారని బ్రాడ్కాస్టింగ్ శాఖ బ్యాండేజ్ మరీ చెప్తుంది. ఇన్నాళ్ళైతే ఇంటికో ఫోన్ ఉండేది ల్యాండ్లైన్, అది కానీ మోగిందంతే ఇంట్లోనే వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ఆ ఫోన్ కాడికి వచ్చి మాట్లాడేవాళ్ళు. ఆ రోజులు ఎప్పుడో పోనాయి. ల్యాండ్లైన్ ఇప్పుడు ఎక్కడ ఊపాడడం లేదు. ఆ మధ్యన పబ్లిక్ టెలిఫోన్ బూత్ల నుండి పసుపు రంగుతోటి అక్కడికి వెళ్ళి మాట్లాడుకుండేవారు. అయ్యేనేవు. ఆ తర్వాత కాయిన్ బాక్సులు వచ్చినాయి. రూపాయి ఎత్తే నిమిషం మాట్లాడడం, మరో రూపాయి ఎత్తే ఇంకో నిమిషం, అయ్యే మూలోడిపోనాయి. వీటన్నిటికంట ముందు టెలిగ్రామ్లు ఉండేలే. ఇన్ని దాటుకొని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వాకిటాకీలు వచ్చాయి, పేజర్లు వచ్చాయి, అన్నీ పోయి సెల్ ఫోన్లు వచ్చినాయి. ఎవలో కొందరు ఓడివాళ్ళు. ఇప్పుడు సైనా ఫోన్లు బజార్లోని వంకాయలు అమ్మేసినట్టు అమ్మేస్తుంటే కొనేసి పారేస్తాండ్రు. డేటా ప్యాక్ ఒకటే, పర్సనాలకు ఒకటే, పబ్లిక్కి ఇంకొకటి. సోషల్ వెబ్సైట్లకు అలవాటు ఓడిపోయి స్మార్ట్ ఫోన్లు సెలరేగిపోతున్నాయి. ప్రస్తుతానికి యూపీ ఫోన్లు వాడకం నెంబర్ వన్కు ఉందట. పట్టణాలు పల్లెటూర్లను తేడా లేదు. సెల్ ఫోన్ల రింగులతో గోలెట్టి వదిలేస్తున్నాయి. సీపుకు ఫోన్లు వచ్చేయడం, సిమ్ కార్డులు ఉత్తినిచ్చేయడం, ఇన్కమింగ్కి ఎలాగా సొమ్ము లేదు, అవుట్గోయింగ్కి ఛార్జీలు సవకైపోవడం, డేటా ప్యాక్ డేటా సీప్ అయిపోవడంతో కనెక్షన్ల కేక పుట్టించేస్తున్నాయి. ఫోన్లు తయారు చేసి కంపెనీ వాళ్ళకి, కనెక్షన్లు ఇచ్చి కంపెనీలకి కాసుల పంట, వాటిని నోడుతున్న వాళ్ళకి నేనిపోని తంట. రేడియేషన్ తోటి నరాలు దెబ్బడిపోతున్నాయి. పోతే పని అయ్యి పేసం తక్కువైపోద్దని, ఫోన్ లేదంటే ఎంత బతుకు బతికి ఇంటెనకర్త సోవనాగు ఉంటుందని సచ్చి సోవైనా సెల్ ఫోన్ కొనేస్తాండ్రు. దాంతో సిదగరే పెట్టేస్తాండ్రు. ఒక బాబులు అమ్మి ఒక్క ఫోన్ చాలండర్రా, అదే పని మీద ఫోన్ల మీద ఫోన్లు చేసి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతే తర్వాత సరదా తీరిపోద్ది.